రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన రైతు కోసం యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ని చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే మన రైతు కోసంలో ఇప్పుడు అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ వరి విత్తనం కోసం మనం తెలుసుకుందాం. అయితే విత్తనం ఎంత నాణ్యంగా ఉంటే మనం పండించే పంట దిగుబడి అంత బాగుంటుంది. హైబ్రిడ్ వరి రకాల్లో గంట బాగా వస్తుంది, అలాగే పిలకల సంఖ్య, కంకి పొడవు, కంకిలో గింజల సంఖ్య మొదలైనవి ఇతర వరి రకాల కంటే ఎక్కువగా ఉంటాయి. అయితే రబీలో ఇంకా ఖరీఫ్లో అధిక దిగుబడినిచ్చే టాప్ హైబ్రిడ్ విత్తనం గురించి తెలుసుకుందాం. ఇది నేను చెప్పిన మాట కాదు, మన రైతు కోసంలో మన రైతు చెప్పిన మాట. బయోసీడ్ కంపెనీ వారి ఏ గ్రేడ్ విత్తనం శబ్నం. ఈ విత్తనం దొడ్డి గింజ పొడవు రకం. ఈ రకంలో గంట బాగా వస్తుంది, అలాగే ఈ రకంలో గింజ రాలే స్వభావం ఉండదు. పిలకలు సంఖ్య చూసినట్టయితే 16 నుండి 29 వరకు వస్తాయి. ప్రతి పిలక నుండి కంకులు ఏర్పడతాయి. ప్రతి పిలకలో కంకులు ఏర్పడి కంకి పూర్తిగా పాలు పోసుకుని ప్రతి కంకులో 270 నుండి 320 వరకు గింజలు ఉంటాయి. అధిక వర్షాలకు గాలులకు ఈ రకం పడిపోదు. ఇంకా పంట కోత సమయంలో అస్సలు గింజలు రాలవు. అయితే పంట కాలం చూసినట్టయితే రబీలో 120 నుండి 125 రోజులు, ఖరీఫ్లో 130 నుండి 140 రోజులు వ్యవధిలో చూడవచ్చు. అయితే ఈ రకం అగ్గి తెగులను, దోమపోటును తట్టుకొని సమర్థవంతంగా మంచి దిగుబడిని అందిస్తుంది. ఇంకా పంట దిగుబడిని చూసినట్టయితే ఎకరానికి 35 నుండి 45 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. అయితే ఇప్పుడు బయోసీడ్ కంపెనీ వారి ఏ గ్రేడ్ విత్తనం శబ్నం గురించి రైతు మాటల్లో తెలుసుకుందాం. గంటరాజు, మా ఊరు లింగంపల్లి, మండలం బచేట, డిస్ట్రిక్ట్ జనగం. గత 3 సంవత్సరాల నుంచి 799 పెట్టిన దొరకపోవడం వల్ల దాని ప్లేస్లో ఉన్నాయి. శబ్నం అనేది వచ్చింది. శబ్నం పెట్టిన ఈ సంవత్సరంతో పెట్టిన బాగానే ఉంది. అధిక పీలికలు ఉన్నాయి, అధిక గొలుసులు మంచిగానే వచ్చినాయి. అది కాలుసూత ఏం లేదు. ఎకరానికి 10 క్వింటాలు వచ్చేదారు చూస్తున్నారు. మా ఊరు రైతులు వచ్చి చూసిర్రు, వాళ్ళ పెట్టిర్రు. కొందరు పెట్టారు, ఇంకా కొందరు పెడతా ఉంటారు. వాళ్ళ చూసి మంచిగా దిగుబడి వచ్చేదారని కోరుకుంటున్నాను. పేరు ముద్దసాని లక్ష్మీనారాయణ. మాది మరుపిరాల గ్రామము, ఆత్మకూర్యం మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్ట్. నేను బయోస్వీడ్ వారి శబ్దం రకము నాటు పెట్టిన వరి అయినది. వరి బాగున్నది. గొలుసు ఒక ఎకరానికి 30 క్వింటాలు అవుతుంది అని అనుకుంటున్నా. కావున అందరు రైతులు పెట్టి మంచిగా బాగుపడాలని నేను కోరుకుంటున్నా. అయితే చూశారు కదండి, శబ్నం ఎంత ఫలితాన్నో మనకిస్తుందో. సో రైతులందరికీ నేను రికమెండ్ చేస్తుంది, శబ్నం వాడండి, మంచి దిగుబడిని పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి రైతు సోదరులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.